అనుకున్నారండి. నీ పని తర్వాత చెప్తాను. ఎవడేమైపోతే నాకేంటి అనుకునేలా ఉండేవాడిని. ఇదిగో ఇలా ఉన్నాను. ఓయ్, ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? నా పెళ్ళి నేను వెళ్ళి చేసుకోవాలి. నువ్వేం మాట్లాడకే, ఇచ్చిదానా? ఏమనుకోకే, నీకంటూ ఒక గతం ఉంది, అది నువ్వు మర్చిపోయావు. గతమా? ఏంటది? నేను జాగ్రత్తగా చెప్తాను, నువ్వు నెమ్మదిగా గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి ప్లీజ్. నీకు బాగా కాలుతున్నట్టుంది, నీ మీద నీకే చిరాకు కూడా వస్తున్నట్టుంది. అవును, నువ్వేంటి బాగానే మాట్లాడుతున్నావు, గతం గుర్తొచ్చిందా? అసలు మర్చిపోతేనే కదా.
నన్ను లవ్ చేస్తూ కూడా నాకు ఆ విషయం చెప్పలేదు. నేను లవ్ చేస్తే ఎలా ఉంటుందో చూసాను, కోపం వస్తే ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా. నువ్వు ఎంత తిరిగాను నీ వెనకాల, కొంచెమైనా కన్సిడర్ చేసావా? అయితే ఇలా చేస్తావా? అసలు ఆ రోజు నీకు చెప్దామనే బయలుదేరా? నాకు తెలుసుగా, కానీ అప్పటికే నాలో సహనం చచ్చిపోయింది రామ్. టైంకి నాన్నకు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. మనం ప్రేమించే వాళ్ళు మనల్ని కూడా ప్రేమిస్తున్నారని తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, కానీ అదే విషయం వాళ్ళు మనతో చెప్పకపోతే అంతే చిరాగ్గా కోపంగా ఉంటుంది. నాకు చాలా కోపం వచ్చింది. దీని కోపం అనరే, సాడిజం అంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్ట్రెస్! పాప యాక్టర్, పాప ఫాదర్ పెద్ద యాక్టర్, మదర్ యాక్టరే. నీకు గతం పోయిందని చెప్పారు, ఆయన ఎవరు? డాక్టరా? ఒకసారి గతాన్ని గుర్తు చేస్తే పిచ్చిదైపోతుంది. డైరెక్టరా? సీన్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. అసలు నిన్ను మళ్ళీ కలవకపోయి ఉంటే? అసలు నేను నిన్ను ఎలా వదిలేస్తాననుకున్నావు? నేను మా నాన్న కూర్చుని ఇదే డిస్కషన్, మళ్ళీ నిన్ను ఎలా కదిపితే బాగుంటుందా అని. ఈ లోపతూ ఆగా. ఓహో, అలా జరిగిందా? అంతేకాదు, మా మామయ్య మీద ఉన్న నా చిన్ననాటి పగను కూడా నాతో కలిసి షేర్ చేసుకున్నావు. ఇదంతా కాదు గాని, నీ ఎంగేజ్మెంట్ ఓ డ్రామా, అసలు జరగనే లేదు. అవును కదా? అవును కదా. ఓకే, ఈ పెళ్లికూతు డ్రెస్సు డ్రామానే, కానీ నేను వచ్చే టైంకి సెటప్ అంతా ఎలా? ఐ నో ఆల్ ది మూమెంట్స్ ఆఫ్ యువర్స్. అదెలా? హలో మహా, ఆడు వచ్చేస్తున్నాడు. పెళ్లి సెటప్ అంతా రెడీ కదా? ఆయన యాక్టరే, ఇంక నాకేం చెప్పుకో, నేను పిచ్చోన్ అయిపోతాను. రామ్ బాబా, ఎంత టార్చర్ నీ సాడిస్ట్ దానా, నా మాట విను.